జాస్వాయి గారికి అమ్మగారికి రెండు వందలాలు తెలియజేస్తాను. మంచిది, ఒకటి రెండు పాటలు పాడుకుని ముందుకు వచ్చాను. Oh.
Thank you.
వృక్ష ఫలము తిండివి కనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది చాలు. అమ్మా ఏ శపించబడింది అంటే నేలలో ఉండి పండిన ప్రతి పంట ఏ పంటైనా కాదు, జాకాయలు మామిడికాయలు చెరుకు బియ్యం కోదు ఏదన్నా కానివ్వండి, అంటే భూమిలో నుండి శపించబడిన ఈ భూమిలో నుండి పండిన ప్రతి పంట ఏమై ఉంది? డోంట్ డిస్అపాయింట్ యువర్ ఆన్ మీరు చెప్పాలి, నేను అడిగినప్పుడు చెప్పాలి. అలా ఖాళీగా టీవీ చూసినప్పుడు అలా అప్పుడప్పుడు నవ్వుతాం. సినిమా చూస్తే మీరు ఎంతమంది సినిమా చూసారా? నేను నేనైతే చూసి వచ్చాను సినిమా, నేను రక్షించబడకముందు సినిమా చూశాను. హీరో రాగానే హీరో హీరో రాగానే నేను గుర్తుకుంటానంటూ వీళ్ళని అని ఏం రాస్తాడు మన చర్చిలో ఇంట్లో కానీ ఎలా కూర్చుంటాడు చెప్పరాయినా బాబా అనుగా అన్నట్టు కూర్చుంటాడు. అలా కాదు, వాక్యానికి ప్రతిస్పందించాలి. ఆమె రైట్ ఏదో చెప్తున్నాను, ఏం చెప్తున్నాను? నేల శపించబడింది అంటే నేలలో నుండి వచ్చిన ప్రతిదీ కూడా శపించబడింది. ఆ శపించబడింది మనం దీనికి ఏమైపోతాం చెప్పండి, మనం కూడా శాపగ్రస్తమైపోతాం. అందుకని ఏం చెప్పాడంటే మొట్టమొదటి పంటను తీసుకొచ్చి ఐదారి చేతికి ఇచ్చి ప్రార్థన చేయ ప్రార్థన చేయమని చెప్పి ప్రార్థన చేయించుకోండి. ఇంకా నేను చెప్పవలసిన మాట్లాడుతుంది, చాలా మంది తెలియనటువంటి బయట వాళ్ళ తెలియనటువంటి విషయం ఏంటంటే ఇప్పుడే మొదటి గుడ్డు మొదటి పంట అన్ని పాస్టర్ గారికైనా ప్రా ఏం ప్రాంటే అదంతా శిక్షితమైందిరా బాబు, సేవకు సేవకు ఏంటనుకుంటున్నారు? మీరు మాట్లాడలేదు, ఒకవేళ మీరు తెస్తే కనుక శక్తమైంది మీరు తేవకైంది మీ మహాత్మకట్టే ఉన్నాయి, మీరు మాత్రం బాగా క్లాస్గా ఉన్నట్టు ఉన్నారు. అసలు మీరు ఏదో రొప్పల పడేసి పట్టం చేసుకుని వేసేయాలని బ్యాచ్లా ఉంది. దేవుడి సంఘం మా దేవుడి ప్రజలారా, నేను ఈరోజు చెప్పాను గుర్తుపెట్టుకోండి, మీ ప్రభుత్వ ఫలం ఏదైనా కారణం అది తీసుకొచ్చి దేవుడిని శరీరంలో పెట్టి పాస్టర్ గారితో పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకోవాలి, అప్పుడు మీరు దీవించబడతారు. ఆమె అందుకని యేసుప్రభువు ఏమన్నాడంటే ప్రథమ ఫలము దేవుడి. ఓకే దాన్ని పక్కన పెట్టి ఇప్పుడు నేను ఏమంటున్నాను, ఎంతమంది సంఘంలో ప్రథమ ఫలం గారు రెండు మూడు బ్యాచ్స్ ఉన్నాయి, 10 మంది కలిగిన బయలుదేరారు. అయితే ఏమయ్యా చెప్పాలరా బాబు, ఐదుగురు ఎత్తబడ్డారు, ఐదుగురు దిగబడ్డారు. ఐదుగురు ఎత్తబడిన ఐదుగురు ఏంటంటే ఫస్ట్ బ్యాచ్ ప్రథమ ఫలం బ్యాచ్, తర్వాత కూడా వచ్చింది బ్యాచ్ ఇప్పుడు ఏది మళ్ళీ అత్తిని మళ్ళీ అమ్మేవాడి దగ్గరికి కొనుక్కొచ్చుకున్నారంటే అది వేరే విషయం. ఆ బ్యాచ్ అంటే కొత్త సాక్షులు బ్యాచ్ ఏ బ్యాచ్ యేసుప్రభు సంఘం ఎత్తబడిపోయిన తర్వాత సంఘం విడబడిపోయిన సంఘం శ్రమల పాలు అప్పుడు అంత్యక్రిస్తున్నటువంటి అమ్మాయి కూర్చోండి ఇప్పుడేదో వచ్చింది ముందుకు రండి ఇప్పుడేదో వచ్చింది అది బయట తిరగడమే బండి తినకూడదు అలా దేవుడు సరి వెరీ గుడ్ మంచోడు నీకు అవసరం తీసినట్టు ఇక్కడ వాళ్ళు ఐదు నిమిషాలు జస్ట్ 5 మినిట్స్ విడవబడేటువంటి సభల పాలైపోతుంది. అప్పుడు అంత్యక్రిస్తున్నాడు భూమి మీద, అప్పుడు ఒకవేళ ఏ సైడ్ నేను నమ్ముకుంటానంటే నీ శిరచ్ఛేదన చేస్తాను గుర్తుపెట్టు. ఆ వచ్చే బ్యాచ్ నేనేం చెప్పదలుచుకుంటున్నానండి, దేవుడి శరీరంకి వచ్చిన తర్వాత దేవుని వాక్యం అనబడినటువంటి ఈ ఆహారం మనం తినాలి, అది ఆత్మీయార్థం. ఇప్పుడు మనం తినబోయేటువంటి ఈ ప్రభురాత్రి భోజనం అనేది యేసు ప్రభు అని చెప్పారు. అంతకుముందు పస్కా భోజనం అని ఉండేది, ఎప్పటి వరకు యేసు ప్రభు మేడగదిలో కూర్చోబెట్టి ఒకరే మన కోసం పస్కా గిన్నెను ఆరాధించడం కోసం రూమ్ ఏర్పాటు చేయరా, ఆ రూమ్లోకి వెళ్ళవచ్చు వెళ్ళారు కదా. ఆ రూమ్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ యేసు ప్రభు వారు ఏం చేశారంటే పస్కాని ఆచరించారు. పస్కా అంటే ఏంటంటే చేర కూర ఒక పక్కన, రొట్టె ఒక పక్కన, ద్రాక్ష రసం ఒక పక్కన ఉండేదన్నమాట. ఈ చేరుకోరలు ఎందుకంటే పస్కా పండుగకి యేసు ప్రభు ఇచ్చిన విధి ఎందుకు చూడండి, నిర్గమాకాండము 12వ అధ్యాయం 12వ అధ్యాయం
నిర్గమాకాండం 12వ అధ్యాయము 7వ వచనం. ఈ నెల 14వ దినం వరకు వెరీ గుడ్, మీరు దాన్ని మంచు, మీరు దాన్ని ఉంచుకొనవలెను. వెరీ గుడ్. తరువాత ఇశ్రాయేలీయుల సమాజపు వారందరూ వెరీ గుడ్, తమ తమ కూటములలో వెరీ గుడ్, సాయంకాలం ముందు దాన్ని చంపి వెరీ గుడ్, దాని రక్తం కొంచెం తీసి వెరీ గుడ్, తాము దాని దిగు ఇంట్ల ద్వారబంధకు రెండు నిలువు కొమ్ముల మీద మీద వచ్చి కాసుకోవాలి. ఆ రాత్రియే వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసము మాంసము పొంగని రొట్టెలను పొంగని రొట్టెలను తినవలెను. తినవలెను. చేదు కూరలను చేదు కూరలను దాన్ని తినవలెను. వెరీ గుడ్. చాలు. ఈ చేదు కూరలు ఎందుకు? ఐగుప్తులో వాళ్ళు పుట్టిన ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళకి. వాళ్ళు తల్లి అన్నపారంగా తిన్నారు. చాలా భయంకరమైనటువంటి 430 సంవత్సరాలు భయంకరమైన బానిసత్వంలో బ్రతికారు. దానికోసం వాళ్ళు చేదు కూరలు పెట్టుకున్నారు, రొట్టె పెట్టుకున్నారు, ద్రాక్ష రసం పెట్టుకున్నారు. ఫస్ట్ అవి ఏంటంటే రొట్టెని తీసుకుని ద్రాక్ష రసంలో ఉంచి ఏం చేస్తారు? తినేటువంటి పద్ధతి ఫస్ట్ పద్ధతి. అయితే ఆ మేడలో యేసు ప్రభు చేసినటువంటి పని ఏంటంటే 12 గంటల వరకు పస్కా ఆచరించాడు. అప్పుడు తాను వచ్చాడు. ఎవడు? ఇస్కరియోతు యూదా వచ్చాడు. రాత్రికి 4 జాములు ఉంటాయి. మొట్టమొదటి జాము 9, సాయంకాలం 6 నుంచి 9 మొదటి జాము, 9 నుంచి 12 రెండవ జాము, 12 నుంచి 3 గంటలు 3వ జాము, 3 నుంచి 6 4వ జాము. మొదటి జాము వ్యభిచారణ జాము. ఆ జాములో తన గురువు గారి యేసు ప్రభుని వాడి దగ్గరికి, ఆ ఎవరైతే సిలువ వేయాలనుకుంటారో వాడి దగ్గరికి వెళ్ళి కిరాయి మాట్లాడుకున్నాడు. ఎంత? 37 నాణాలకు పాటాడేసుకున్నాడు. కిరాయి మాట్లాడుకున్నాడు అంటే వ్యభిచారణ జాబట్టి తన గురువు గారిని అమ్ముకునేంత దిశాధిపడేట వ్యభిచారణ జాబు. రెండవ జాబైనటువంటి దొంగల జాబులో ఎల్లా వచ్చాడు. అక్కడి నుంచి ఇక్కడ లేట్గా తీసుకురాదు, లేట్గా వచ్చాడు. మెక్కి నక్కి వచ్చాడు. మళ్ళీ పాస్టర్ గారు యేసుప్రభు దేవుని సన్నిధి మాత్రం పెట్టుకోండి. దేవుని సన్నిధికి ఈ టైంలో రావాలి. ఎప్పుడు రావాలి? ఎన్ని గంటలు మన ప్రార్థన? అమ్మా మన ప్రజెక్ట్ కూడా ఇంకా ఉంటారు. ఎందుకని? ఇష్కరి యోగి యోగా కూడా అలాగే మంచి నెక్కి వచ్చాడు. అసలు మీరు ఎప్పుడు నుంచి కూర్చున్నారు ఈ ప్రార్థనలో? మొదటి జాబ్ నుంచి కూర్చుని ఉన్నారు. వీళ్ళు దొంగల జాబు వచ్చి కూర్చున్నాడు. ఆ యేసుప్రభు రే మీలో నన్ను ఒకడు అప్పగించిపోతున్నాడు. అవును, నేను అది ఈ భుజాల జరుగుతున్నాడు. మీరేం అప్పగించాలి? మరి నేను సరే. అప్పుడు ఏం చేశాడంటే ఒక మొక్కను ఆ ద్రాక్ష రసం నుంచి వాడు నోట్లో పెట్టాడా? మాట్లాడాలి పెట్టాడా? పెట్టం కానీ వాడు ఎవరు చెప్పాలి మునాయి ఏంటి మొక్క ఉంచుకున్నాను కదా, ఎందుకని వాడు ఎలా తిన్నాడు? అయోగ్యంగానో యోగ్యంగా చెప్పమ్మా. ఆల్రెడీ కిరాయి మాట్లాడుకుని వచ్చి ఇంటికి వచ్చి ప్రభు సన్నిధికి వచ్చి ఇచ్చే పర్సనల్ పర్లేదు, ఏం చెప్పదు. ఎక్కడ పడ్డానికి వచ్చి ఇక్కడ ఇది తీసుకోవడానికి లేదు లేదు. అది ఏంటనుకుంటున్నారు? పరిశుద్ధమైన శరీరం, పరిశుద్ధమైన రక్తం. ఆ పరిశుద్ధమైన మరి ఆ పరిస్థితి మీద ముట్టుకోవాలంటే చాలా చాలా పవిత్రంగా ఉండాలి. ఈ మాట నీ చూపుని తలపుని ఉండేశాలు అన్ని పరిస్థితుల్లో పంచుకోవాలి. ఏదైనా పెట్టి త్రాక్షేస్తాం అన్నారు లేదు అంకెలో ఆడి ఎప్పుడైనా తీసుకున్నాడో అమ్మ నాయన లోపలికి దెయ్యం పోయింది. దెయ్యం పోవడంగానే అప్పుడు అక్కడ రాయబడిన మాట మీ ఇంకెళ్ళిన వ్యవహార స్వామి 13 అధ్యాయం ఇప్పుడు కాదు ఇంకెళ్ళి మీకు అసైన్మెంట్ అండి. ఆ 13వ అధ్యాయం ఏమవుతుంది? అర్ధరాత్రి ఏం చేశాడు చెప్పాను. 12 నుంచి 3 3వ జాములో దయ్యాలు చాలనమాట, దయ్యాలు తిరిగి అనమాట. అందుకే దయ్యాలు తిరిగే టైంలో మధ్యన కుర్రాడు భయం వేసి తిరుగుతున్నాడు. చూసారా ఎందుకు చచ్చిపోతారనుకున్నారు? ఎవరు వస్తున్నారు? ఎప్పుడు తిరుగుతారండి? మిడ్ నైట్ అంటే అప్పుడు దయ్యాలు తిరిగి అనమాట. అందుకే కేటీఎం భయం వేసుకుని తిరిగి దెబ్బకే తాతకి భయం తెచ్చిపోయినప్పుడు అందుకే ఎవరికి చెప్పండి తల్లిదండ్రులు మీ పిల్లలకు చెప్పండి. మీరు చెప్పట్లేదు, మీరు అంత బిజీ గో బ్యాక్ చేసి ఇదే తప్ప పిల్లలు పట్టించుకునే దాకా లేదు. మీ బిజీ మీదే తప్ప పిల్లలతో ఒక్కసారి మాట్లాడి అరే నానా ఎవరికి నేను ఇబ్బంది పెడుతున్నారా అని ఆడపిల్లలు అడగాలి. మీరు
ఇవన్నీ సర్వమణిల ప్రేమ. కొంతమంది టీషర్ట్ వేసుకుని వస్తున్నారు గుడికి, టీషర్ట్ వేసుకుని వెళ్తావు ఆ పెళ్లికి వెళ్తావా, టీషర్ట్ వేసుకుని పెళ్లికి వెళ్తావా? మా మా తమ్ముడిని అడుగుతారు టీషర్ట్ వేసుకుని పెళ్లికి వెళ్తావా? హలో, ఎందుకని అక్కడ నీ ప్రశ్న ఇష్యూ. నేనేమంటున్నానంటే నీకు డబ్బులు ఇచ్చి చేసాయా, అది కంపెనీ ముందు పని చేసుకోవడానికి జ్ఞానం వచ్చి చేసాయా, నీకు మంచి బట్టలు ఇచ్చి అన్ని మంచిగా రావాలి. నేనేమంటున్నానంటే ఈ మా నాన్నగారు అనుకోండి, ఈ మా నాన్నగారు అనుకోండి, ఈయన నాకు బట్టలు కొనిచ్చాడు, మళ్ళీ నేను బట్టలు వేసుకుని నాన్న బాగుపోలేదా, నేను ఏం చేయాలి, డాడీ దగ్గరికి వెళ్ళి చెప్పండిరా, చెప్పండిరా బాబు, చెప్పండి ఏమో ఏం చేయాలి, చూపించావా కదా, చూపిస్తావా, చెప్పి చూపించావా, చూపించు, నేనైతే చూపిస్తాను డాడీ, నువ్వు కొనిచ్చి మంచి బట్టలు డాడీ అని చెప్పి నేను చూపిస్తాను. నేనేమంటున్నాను, దేవుడి మంచి బట్టలు ఇచ్చినప్పుడు దేవుడి సన్నిధికి మంచి బట్టలు వేసుకుంటా, నేను కొత్త బట్టలు నేను చెప్పట్లా, ఉతికిన బట్టలు వేసుకున్నా చాలు, పేదవాళ్ళు ఉంటారు కొత్త బట్టలు ఎక్కడి నుంచి వస్తుంది, కొత్త బట్టల గురించి మాట్లాడుతున్నాయి గురించి నేను మాట్లాడట్లేదు. నేనేమంటున్నాను, దేవుడి సన్నిధికి వచ్చిన మానవ బట్టలు ఇచ్చాను, నేనైతే నిజంగా చెప్తున్నాను, ఈ మాట చెప్పేటప్పుడు అగ్ని పండిస్తారో నువ్వు మాట్లాడుతున్నాను. మా నాన్న 38 సంవత్సరాలు పనిచేసాడు బోధలు, మాకు సరైన బట్టలు ఉండేవి కాదు, కన్నీటిగా చెప్తున్నాను ఈ మాట, నాకు సరైన బట్టలు ఉండేవి కాదు, మా నాన్న 38 సంవత్సరాలు గవర్నమెంట్ ఆఫీస్లో పనిచేశాడు, సరైన బట్టలు ఉండేవి, మా సీనియర్స్ ఇచ్చిన బట్టలు వేసుకునేవాడి నేను, ఎవరన్నా నిజం చెప్తున్నాను, మాట అన్నప్పుడు నా కళ్ళలో నీళ్ళు వస్తుంది. నా ఏసీ నొప్పుకున్న తర్వాత నా దేవుడు నన్ను ఎంతగా నన్ను బ్లెస్ చేశాడంటే, నాకు ఇచ్చిన దాంట్లో ప్రతి దాంట్లో దశ బాగా తీయడం, కాళ్ళు తీయడం మూలంగా నేను వేసుకునే బట్టలు ఒక మేట వచ్చి 5 వేలు ఉంది. హలో, ఎంత అప్పుడే అప్పుడు ఎలా ఉండేది పరిస్థితి, భయంకరమైన పరిస్థితి. ఎందుకంటే నాకు ఆ ప్లేస్ తెలియదు, యేసు ప్రభు మాకు తెలియదు, యేసు ప్రభు భక్తి వేరే భక్తి చేశాడు, వేరాంజలి భక్తులు లేదు, మా 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 కుటుంబం అంత వేరాంజలి భక్తులు లేదు, భయంకరమైన విగ్రహాల ఆరాధన ఉన్నప్పుడు మా అన్నయ్య మా పిల్లలు చనిపోయి వాడు బెడ్డ మీద ఉన్నప్పుడు నేను వేసే మా అమ్మ మాకు వేసే పరిచయం చేస్తే వేసే నమ్ముకున్న తర్వాత బతికి పట్టకట్టి ఇంకో మీ ముందు పాటలు పాడేందుకు వాక్యం చెప్తున్నాను. కనిపెట్టిన దేవుని సన్నమా, దేవుడు ఇచ్చిన ప్రతిదానితో ఏం చేయాలని ప్రభా నువ్వు నటించావు, థ్యాంక్స్ థ్యాంక్స్ గాడ్ అని చెప్పాలి. అంతేకాని మనం ఎట్లా పడతా దేవుని సన్నిధి రావడానికి అవకాశం లేదు. ఇప్పుడు వీడు అయోగ్యంగా వచ్చాడు లోపలికి, అయోగ్యం ఎప్పుడైతే తీసుకున్నాడో సైతాన్ని ఏం చేశాడు చెప్పండి, లోపలికి అమ్మా బాబు. నేనేమంటున్నానంటే అపోస్తలుడు పౌలు గారు కూడా చెప్పు, మీరు కూడి వచ్చినా దేనికట్ట వేరుగా తీరిక వేరుగా తీరిక మేరకైతే మరి ఎందుకు మీరు బాధగ్రస్తులు అయిపోతారు, కొంతమంది పక్కన పెట్టేశారు, ఏది ఏది తీసుకోవడం వల్ల ప్రభురాత్రి భోజనాన్ని అయోగ్యంగా తీసుకోవడం వల్ల చేతులు ఎత్తి దండం పెడుతున్న తమ్ముడు వచ్చింది అన్న. ఈ పరిశుద్ధమైన తీసుకునేటప్పుడు మన మాట మన చూపు మన తలపు ఉద్దేశాలు, ఆ శనివారం ఒక పూట ఉపవాసం, ఆ శనివారం ఉపవాసం ప్రభువా నేను సన్నిధి పెడుతున్నాను అయినా, ఈ ఈ ఈ వారం నెలలో తీసుకుంటారా, వారవా ఈ వారం ఉద్దేశం బ్రతుకుంటాను, క్షమించుకొని ఒక రోజు ఉపవాసం పెడతానండి, ఆరోగ్యంగా ఉంటారు అది అలేమియా అనేది ఏమనుకుంటుందిగా, ఏ వెరీ గుడ్, అట్లా ఉండాలి సత్యమే విశ్వాసం కాలం ఉండాలండి. నన్ను అన్నాడు ఆ నొగ్గారు, నన్ను అన్నాడు నేను పోతాను. దేవుడు సన్నమా, దేవుడి పెట్టిన దేవుడి యొక్క 14వ అధ్యాయం ఆదికాండం 14 ఒప్పుమండి, ఒకే ఒప్పుమాట ఆదికాండము 14వ అధ్యాయం ఒకే ఒప్పుమాట ఆదికాండం 14వ అధ్యాయం 18, 19, 20 అయిపోయింది పాట సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రాము
అప్రా
అమ్మా చెయ్యాలొచ్చా? నేను నేను చెయ్యగా ఎంతమంది పునరుద్ధారణ శక్తి కావాలి? ఆ పునరుద్ధారణ శక్తి కావాలంటే తిండి యోగ్యంగా తీసుకోండి, దేవుని వ్రతాన్ని దాచాల్సి అట్టి కృపతో ఆ పరలోకరాజ్యం చేయాలని వరకు దేవుని తన కృపతో నింపులు గాక. ఆమెన్ చెప్పు. ఆ పునరుద్ధారణ శక్తిని దేవుడు మనకు అనుగ్రహించును గాక. దేవుడు ఆ రాకడ వరకు మన మాట మన చూపు మన తలపు ఉద్దేశాలన్నీ కాపాడుకున్నట్టు దేవుడు పరిశుద్ధ ఆత్మ అభిషేకం అనుగ్రహించును గాక. ఎందరికి వందనాలండి. చెప్పరే నేను ఎలా పెట్టాను, అలా పెట్టండి. నాకు అవకాశం సేవ నేను వందనాలు. థ్యాంక్ యూ సో మచ్.